హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగురంగుల మనుషులు ఎపిసోడ్ 51. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, మనల్ని ఎవరూ మోసం చేయరు, మనమే మోసపోతాం. మనల్ని ఎవరూ మోసం చేయరు, మనమే మోసపోతాం. మనల్ని మనమే మోసం చేసుకుంటాం, అది టాపిక్. దీనికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసెస్ 29th, 30th అక్టోబర్ 2 డేస్ ఆఫ్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నా. తర్వాత 2 సండేస్ మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు నేను పర్సనల్ కలిసి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు మా ఆఫీస్లో. అది కాకుండా నెక్స్ట్ మంత్ ఏఆర్ఈసీ స్టార్ట్ కాబోతుంది, స్టార్ట్ అయినప్పుడు దాని డీటెయిల్స్ ఇస్తాను. దానికి రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాస్ సంబంధం లేదు. రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాస్కి వచ్చి మీరు బిజినెస్ స్టార్ట్ చేసి మీరు సక్సెస్ అవుతుంటే నాకు నచ్చితే ఏఆర్ఈసీలోకి తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9000254254 నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ పంపిస్తారు. కొన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకోవచ్చు. మనల్ని ఎవరు మోసం చేయరు, మనమే మోసపోతాం అన్నదానికి నాకు నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మినిస్టర్ అనుచరుడు ఒక పొజిషన్లో, తెలంగాణలో ఒక పొజిషన్లో ఉన్న పర్సను, నా ఫ్యాను, నా ఫాలోవర్ వచ్చి రియల్ ఎస్టేట్ 2021లో ఆమంగల్ ఏరియాలో అక్కడ ల్యాండ్స్ ట్రేడింగ్ చేస్తున్నాం, కొని అమ్ముతున్నాం. తక్కువ రేటుకు వచ్చిన ల్యాండ్ ఐడెంటిఫై చేసి దానికి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుని అవసరమైతే రిజిస్ట్రేషన్ చేసుకుని లేకపోతే సేల్ చేస్తున్నాం. అట్లా పరిచయమైన వ్యక్తి ఒక 2 డీల్ 3 డీల్ 4 డీల్ అయిపోయిన తర్వాత ఓ 1,45,00,000 నా దగ్గర దొబ్బేసి నా డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి వేరే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని ల్యాండ్ అమ్ముకొని మోసం చేశాడు. 20 నెలలుగా రేపిస్తా, ఎల్లుండి వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పి కాలయాపన చేస్తున్నాడు. అది కేసు నెంబర్ 1. కేసు నెంబర్ 2, నాకు ఇబ్బంది ఉంది, నాకు ఎంప్లాయ్మెంట్ ఇయ్యి అని చెప్పి చిన్నప్పటి నుంచి నా ఫ్రెండు నన్ను అడుక్కొని నా ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో 4 నెలలు ఉండి ఓ 20 లక్షల పైన దొబ్బేసి వెళ్ళిపోయి, నేను డబ్బులు అడిగిన తర్వాత నా గురించి చెడ్డగా చెప్పి 50 కోట్లు 100 కోట్లు అని అబద్ధాలు చెప్పి, అసలు ఇన్వెస్ట్మెంటు ఇన్వెస్టర్ల డబ్బులు మొత్తం కలిపి 4 కోట్లు లేవు, మేము ఇన్వెస్ట్ చేసింది 30 కోట్లు, దాంట్లో ఇన్వెస్టర్ల డబ్బులు 4 కోట్లు కూడా లేవు, ఆ 4 కోట్లలో చాలామందికి రిటర్న్ చేసేసాము, చాలామందికి ఎవరి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసాము, ఆ రిసార్ట్ 2 రిసార్ట్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, ఆ 2 రిసార్ట్ల ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద ఇన్వెస్ట్మెంటు, ఇవన్నీ తెలిసి అవి కుళ్ళు భరించలేక వాడిని ఆఫీస్ నుంచి తీసేసినని చెప్పి ఆ ఇన్వెస్టర్లకు ఫోన్ చేసి వాళ్ళకి అబద్ధాలు చెప్పి అవి చెప్పి వాడు ఏదో చేస్తున్నాడు. అంటే వాడు విధవాన్ని తెలిసి వాడిని ఆఫీస్ నుంచి తీసేసింది. నేను అదే ఎంజీఆర్లో ఉన్నా, అవే రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా, అవే ట్రేడింగ్ చేస్తున్నా, నేను ప్రాపర్గానే ఉన్నా, బట్ వాడు అట్లా చేస్తున్నాడు. తర్వాత 3వ విషయం తీసుకుంటే, నేను వారం రోజుల్లో నేను ల్యాండ్ కొంటున్నా, నేను వారం రోజుల్లో నీకు డబ్బులు రిటర్న్ ఇస్తే నాకు 28 లక్షలు అడ్జస్ట్మెంట్ చేయి అని చెప్పి ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి దోస్తు అడిగితే వానికి 28 లక్షలు ఇస్తే సంవత్సరం నుంచి రోజు రేపే అంటున్నాడు. ఇంకో విధ ఆఫీస్కి వచ్చి అన్నీ చూసుకోని చెప్తే వాళ్ళందరూ డైవర్ట్ చేసి తీసుకొని బయట పెట్టుకొని ఇంకో కుంపట పెట్టుకొని ఇట్లా ఎన్నో కేసులు ఉన్నాయి. అంటే ఈ 4 కేసులు రీసెంట్గా జరిగిన కేసులు ఇవి. అంటే సింహం కుక్కలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఏంటంటే ఈ టాపిక్ గురించి నేను ఇవన్నీ చెప్పా వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు. ఎందుకంటే వాళ్ళు నన్ను మోసం చేయలేదు, ఇక్కడ నేను మోసపోయా. మనమే మోసం చేసుకుంటాం, వాడు మోసం చేయడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఆ ఇంటెన్షన్తోనే వస్తాడు, వాని సాఫ్ట్వేర్ అంతే, వాడు మనల్ని అప్రోచ్ అయ్యేదే ప్రీప్లాన్డ్. మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఇలాంటి ఎదవలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు, ప్రతి స్టేజ్లో కనిపిస్తుంటారు. ఎదుటివాడు ఎలాంటి ఇంటెన్షన్తో నిన్ను అప్రోచ్ అవుతున్నాడు, ఎదుటివాడు ఎలాంటి ఉద్దేశంతో నీ దగ్గరకు వస్తున్నాడు, ఎదుటివాడు ఎందుకు నిన్ను పొగుడుతున్నాడు, ఎదుటివాడికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి అని మనం పట్టించుకోకుండా, మనం ఎప్పుడైతే మన లైన్లోకి మన దగ్గరలోకి వాళ్ళని తీసుకుంటామో వాడి ఇంటెన్షన్ ఏ ఇంటెన్షన్తో వస్తాడో అదే మనకు వృద్ధిపోతాడు. నువ్వు పీక్ ఎమోషన్స్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని నమ్మి నువ్వు మోసపోతావు. వాళ్ళ తప్పు కాదు, అది ప్రీప్లాన్డ్గా మోసం చేయాలని వచ్చినోడు ఎన్ని కథలైనా చెప్తాడు. ఈ కాలంలో మోసం చేసినోడిది కాదు, మోసపోయినోడిదే తప్పు. వాడి అవసరాలను బట్టి వాడు ఏ రంగు అయినా వేసుకొని వస్తాడు. ఆ రంగులను మనం నిజమని నమ్మి మనం మోసపోతాం. మన సబ్కాన్షియస్ మైండ్ మనలో అరుస్తూనే ఉంటుంది, వద్దురా వాని దగ్గర తీయకు, వద్దురా వాని నమ్మకు, వద్దురా వాని డబ్బులు ఇయ్యకు, వద్దురా వాని పనప్ప చెప్పకు, వద్దురా వాని దూరంగా పెట్టని. కానీ మన మొహమాటం మన సబ్కాన్షియస్ మైండ్ని డామినేట్ చేసి మనం మోసపోయేలా మనం తయారు చేసుకుంటాం. నీ అంతరాత్మ మాట వింటే నువ్వు ఎప్పుడు మోసపోవు.
ఫోకస్ ఆన్ యువర్ ఇంట్యూషన్ డోంట్ బిలీవ్ ఎనీ వన్ ఫర్ ఎనీథింగ్ జస్ట్ అబ్జర్వ్ ఇట్లాంటివి ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఉంటాయి వాడేదో ఇది చేసినని వీడి ఏదో చేసినని చెప్పడు కాదు నాలుగు నేను ఎగ్జాంపుల్స్ చెప్పా ఆ నాలుగు ఎగ్జాంపుల్స్లో తప్పు నాదుంది వాళ్ళు ఎవ్వరు నన్ను మోసం చేయలేదు నేను మోసపోయా ఎందుకు వాడి ఇంటెన్షన్ కరెక్ట్ అని నమ్మడం వాడిని నమ్మినందుకు వాడు గ్రేట్ అనుకున్నందుకు వాడికి నేను అది అప్పగిప్పినందుకు వాళ్ళందరినీ నా సర్కిల్లోకి నా దగ్గరలోకి నా అంచుకు రానియడం నా తప్పు వాని తప్పు కాదు సో మనం ఎవరిని నమ్మకూడదు అబ్జర్వ్ చేసి వదిలేయాలి తప్ప నువ్వు మోసపోతున్నావు అంటే మోసం చేసిన తప్పు కాదు మోసం నువ్వు పోతున్నావు నువ్వు నీకై నువ్వు మోసం చేసుకుంటున్నావు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నావు మన అంతరాత్మ చెప్తున్నా వినకుండా దానికి అగ్నేష్టగా పోయి ఇంకోటి చేతిలో బలవుతున్నావు సో నేను ఎవ్వరు మోసం చేయరు నిన్ను నీకు నువ్వే మోసం చేసుకుంటావు ఒక్కసారి నీ అంతరాత్మ చెప్పే మాటలు విని ఎవరితో పెట్టుకోకు ఎవరిని దగ్గర రానియకు ఎవరిని దూరం పెట్టకు ఎవరితో అటాచ్ ఉండకు ఎవరితో డిటాచ్ ఉండకు థ్యాంక్ యూ